Es muy grande. Bond, güey. Bueno, medium. Sentimental, emotional, ¿qué haría? ¿Vaya movie alá dónde? Bond. ¿En qué género le cae? ¿Cómo es eso? ¿Hay una mujer que se haga dentro de Malaya en este cinema? ¿Por qué? 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 మేడం మూవీ ఎలా ఉంది? చాలా సూపర్ తీశారు సినిమా డైరెక్టర్. అదేగాక అదేగా ప్రభు గురించి చాలా ఇప్పించి చేసినందుకు చాలా హ్యాపీ. ఈరోజు సినిమాకి వచ్చినందుకు చాలా హ్యాపీ, సంతోషం ఉంది. అదేగాక డైరెక్టర్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మూవీ ఎలా ఉంది? ఆ చాలా బాగుంది అన్న. అన్న బాగుంది, సూపర్ యావరేజ్ అన్న. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు మూవీ. ఎమోషన్ కానీ కామెడీ కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ నచ్చలేదు సినిమా. సెంటిమెంట్ అమ్మ సెంటిమెంట్ కానీ టైప్ ఏమైనా డిఫరెంట్గా ఉంది మూవీ, మంచిగా ఉంది మూవీ. సెంటిమెంట్ అంత ఉంది, మంచిగా బాగుంది. పై మూవీ ఉంది బాగుంది. హీరోయిన్ సినిమా, హీరోయిన్ పాటలు పాటలు బాగుంది. ఫైట్స్ సాంగ్స్ మొత్తం స్టోరీ గిట్లా అంతా. భయ మూవీ ఎలా ఉంది? భయ మూవీ ఎలా ఉంది? విజయ్ అంటే ర్యాంక్ ఎలా ఉంది? విజయ్ అంటే హీరో సూపర్. భయ మూవీ ఎలా ఉంది? మూవీ బాగుంది అన్న. ఫైట్స్ కానీ స్టోరీ కానీ, స్టోరీ ఎమోషన్ కానీ బాగుంది. స్టోరీ లేదు యాక్చువల్గా. డిఫరెంట్ డిఫరెంట్ ఏమనిపించింది అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గెటప్ గెటప్ స్టైల్ సినిమా తీసినట్టుంది అంతే. గెటప్ తీస్తారు కానీ అన్ని క్యారెక్టర్ ఆయన చేశారు, దాని ఫార్మేషన్ ఎలా ఉంది కదా? అది లేదు, అది సోల్ లేదు. సోల్ లేనప్పుడు అట్లా గెటప్ ఫస్ట్ లాస్ట్ ఫ్యామిలీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఓకే. ఫస్ట్ రెండు వాళ్ళ ఫాదర్ అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది అవసరం లేదు కదా. సెంటిమెంట్ సినిమా చూసిన విజయ్ అంటే గారిదండి. భిక్షవర తర్వాత ఆ రేంజ్ తగ్గ మూవీ అంటే చెప్పుకోవచ్చండి. కాశీ సినిమా చాలా బాగుంది. ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకొని వాళ్ళ తండ్రి కోసం వెతుక్కుంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ తండ్రి బాగుండాలని ఎక్కడికో వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళ తండ్రి కోసం వెతుక్కుంటూ వచ్చి ఆ జర్నీలో జరుగుతున్న సినిమా ఏదండి. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, సెంటిమెంట్ కానీ, ఇందులో రకరకాల డిఫరెంట్ స్టోరీస్ వస్తుంటాయి. చాలా చాలా వరకు మనకి మన చుట్టూ ఉన్న వాతావరణం కనెక్ట్ అవుతూ ఉంటాయి. లాస్ట్కి తన తండ్రి ఎవరు తెలుసుకుంటారు, కానీ తన తండ్రి తన వైపు తీసుకెళ్లకుండా తను చేసిన గమ్యాన్ని ప్రజల కోసం వెలుపుంటూ సెంటిమెంట్గా ఓవరాల్గా సినిమా చాలా బాగా తీశారు. సాంగ్స్ కానీ, తర్వాత ఫైట్స్ కానీ, గెటప్స్ థింగ్స్ వేర్ గెటప్స్ చాలా బాగా చేశారండి. ఇందులో అయినా గెటప్స్ ప్రతి దానికి ఒక స్టోరీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మిస్కు స్నేక్ రావడం కానీ, అని కల్లో రావడం కానీ, నేను గోల్ చేరుకోవాలి కానీ చాలా బాగా చేశారు. విజయాంటన్ గారు డిఫరెంట్ థింగ్స్ ఆఫ్ స్టోరీస్ వెతుక్కుంటూ మన తెలుగు ప్రేక్షలకి చాలా వరకు ఈయన కొత్త కొత్త కథనాన్ని తీసుకొస్తున్నారు. నిజంగా విజయాంటన్ గారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి.